Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు విదేశీ జపం, జగన్ లోకల్ నినాదం, ఎవరి ప్లాన్ సక్సెస్ అవుతుందో చూద్దాం. విశాఖను గురిపెట్టి మరీ వైసీపీ అన్ని కార్యక్రమాలను చేస్తోంది. విశాఖను పాలనా రాజధాని అని చెప్పి చట్టం చేసిన వైసీపీ ఇప్పుడు పారిశ్రామిక రాజధానిని చేస్తామని అంటోంది. అందుకోసం ఎలాంటి ఆర్భాటం లేకుండా పారిశ్రామిక సదస్సును తాజాగా నిర్వహించింది. విశాఖకు ఉన్న సామర్థ్యాన్ని స్థానిక పారిశ్రామికవేత్తలకు తెలియజేసింది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున చేయాల్సింది తాము చేస్తామని చెబుతోంది. 5-6 ఏళ్ల క్రితం నాటి సీఎం చంద్రబాబు విశాఖలో పారిశ్రామిక సదస్సుల పేరిట చాలానే హడావిడి చేసేవారు. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అనుకూల మీడియాలో రాయించుకునేవారు. అయితే చివరికి ఏమీ రాలేదు, కానీ ఖజానా నుంచి ఖర్చులు మాత్రం తీసి పెట్టాల్సి వచ్చేది. ఇక వైసీపీ మాత్రం తాము ఇలాంటి వాటికి భిన్నమని చెప్పుకుంది. పైగా విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు, విజయసాయిరెడ్డి అధికారుల సమక్షంలోనే సదస్సును నిర్వహించి మరీ సత్తా చాటింది. సందేహాలను తీర్చడమే కాకుండా మీ పెట్టుబడులకు మా భరోసా అంటూ వైసీపీ పెద్దలు నినాదాన్ని ఇచ్చి నమ్మకం పెంచారు. ఇక ఎక్కడో దేశ విదేశాల నుంచి విశాఖకు పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు చెప్పేవారు. అంతేకాదు, వారంతా రావడం అంటే తనను చూసేనని జబ్బలు చర్చేవారు. కానీ విదేశీ పెట్టుబడులు, దేశీయ పరిశ్రమలు ఏవీ రాక ఏపీ డీలా పడింది. లెక్కలు తీసి చూస్తే సదస్సుల పేరిట నిర్వహణకు 100 కోట్లు తగలేశారని వైసీపీ నేతలు నాడు విమర్శించారు కూడా. ఇప్పుడు ఎక్కడ నుంచో పెట్టుబడులను ఆకర్షించడం ఎందుకు? లోకల్గా ఉన్నవారికే ప్రోత్సాహకాలు ఇస్తే వారే ముందుకు వస్తారని, వారికి స్థానికంగా అన్నీ తెలుసు కాబట్టి వెంటనే గ్రౌండ్ అయ్యేందుకు కూడా వీలు ఉంటుందని వైసీపీ సర్కార్ లోకల్ నినాదం అందుకుంది. విశాఖ ఖ్యాతిని పెంచడమే కాకుండా టైర్ 1 సిటీగా ఏపీలో అభివృద్ధి చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రాజధానిగా విశాఖ అవడం ఖాయమని, అందువల్ల పరిశ్రమలు వస్తే తగిన విధంగా సర్కార్ నుంచి సహాయం ఉంటుందని అంటున్నారు. అనుమతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారిశ్రామిక పాలసీని రూపకల్పన చేస్తామని, రైతులు కూడా ఆకర్షణీయంగా రూపొందించామని చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే చాప కింద నీరు మాదిరిగా విశాఖలో పెట్టుబడుల వరద పారించాలని వైసీపీ ప్లాన్ వేస్తోంది, తమది చేతల ప్రభుత్వం అంటోంది. మరి వర్కౌట్ అయితే జగన్కి అతిపెద్ద మెగా సిటీలో తిరుగు ఉండదని అంటున్నారు.